రండి 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 భాగవతము వినరండి, అనర్థాలు మీ జీవితాలలో ఇకరానే రావండి, అనర్థాలు మీ జీవితాలలో ఇకరానే రావండి, అనర్థాలు మీ జీవితాలలో ఇకరానే రావండి. ఓం నమో భగవతే వాసుదేవాయ, ఓం నమో భగవతే వాసుదేవాయ, నారాయణం నమస్కృత్యా నరోత్తమం దేవీం సరస్వతీ వ్యాసం తదో జయముదీరయే నష్టప్రాయేషు అభద్రేషు నిత్యం భాగవత సేవయా. భగవతి ఉత్తమ శ్లోకే భక్తిర్భవతి నైష్టికి. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజన శలాకయా చక్షురున్మీలితం యేన తస్మై శ్రీ గురవే నమః. మూకం కరోతి వాచాలం పంగుం లంఘయతే గిరిం. యత్కృపాతమహం వందే శ్రీగురుం దీనతారిణం శ్రీచైతన్యమనోభీష్టం స్థాపితం యేన భూతలే. స్వయం రూపకతా మహ్యం దదాతి స్వపదాంతికం. వందేహం శ్రీగురో సీతపదకమలం శ్రీగురోన్నవైష్ణవంశ్చ. శ్రీరూపం సాగ్రజాతం సాగన రఘునాథాన్వితం తం సజీవం సాద్వైతం సావధూతం పరిజన సైతం కృష్ణ చైతన్యదేవం శ్రీరాధాకృష్ణపాదాం సాగన లలితా శ్రీ విశాఖాన్వితాంశ్చ. నమో విష్ణుపాదాయ కృష్ణభ్రేష్టాయ పుత్ర శ్రీమతే భక్తి వేదాంత స్వామినితి నామ నమస్తే సారస్వతి దేవి గౌరవాణి ప్రచారి నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశతారిణి. జయ శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌర భక్త వృంద. హరే కృష్ణ 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 హరే హరి, హరి రామ హరి రామ 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 హరే హరే. భాగవత బంధులందరికీ ప్రేమపూర్వకమైన ఆహ్వానం భాగవత శ్రవణానికి. భాగవతాన్ని మొట్టమొదటిసారి శ్రీకృష్ణుడే నా బ్రహ్మదేవుల వారికి వినిపించారు. స్థితాయ భవభీతాయ కారుణ్య సంప్రకాశితం. ఎప్పుడైతే ఆ కమలంలో కమల సంభవుడు బ్రహ్మదేవుల వారు కూర్చున్నారో ఏ ఆయనకప్పుడే అర్థమైంది సృష్టి కార్యం చేయవలసిన కార్యం సృష్టి కార్యం చేయవలసిన ఉంది తనకు అని తెలిసింది. ఎందుకంటే భగవంతుడే గుర్తు చేస్తాడు, మత స్మృతి జ్ఞానం అపోహనం చ గుర్తు చేశాడు. కానీ అంత పెద్ద కార్యాన్ని తాను ఏ విధంగా చేయగలనా అని భయం వేసింది. స్థితాయ భవభీతాయ, ఎప్పుడంటే ఏంటి ఈ జగత్తులో మనకైనా భయం కలుగుతోంది అంటే మనం భవభీతులమై ఉన్నాం. అంటే భగవంతుని యొక్క ఉనికిని భగవంతుని యొక్క అనుగ్రహాన్ని భగవంతుని యొక్క అండని మనం మర్చిపోతున్నాం అని అర్థం. ఆయా స్థితుల్లో ఆయా ఆయా మనుషులకే వస్తుంటుంది. అయితే భక్తులకి సామాన్యులకి తేడా ఏమిటంటే ఎప్పుడైతే సామాన్యులు ఆ భయం నుంచి బయటపడతారో మొత్తం ఆ పరిస్థితి పోగానే అదంతా తమ కారణంగానే జరిగింది అనుకుంటారు. కానీ భక్తులు మాత్రం ఇదంతా భగవత్ కరుణ వల్ల కృష్ణానుగ్రహం వల్ల హృదయంలో ఉన్న చైత్య గురు అనుగ్రహంతో తాము ఆ కార్యం నుంచి బయటపడ్డారు, ఆ భయం నుంచి బయటపడ్డారు, ఆ సంకట పరిస్థితి నుంచి బయటపడ్డారు అని వాడు తెలుసుకుని సంపూర్ణంగా అర్థం చేసుకుని తమ భక్తిని ఇంకా ఇనుమడింపజేసుకుంది. ఇదే సామాన్యులకి సామాన్యులకిను భక్తులకి ఉన్నటువంటి తేడా. దాంట్లో బ్రహ్మ సమితిలో కూడా స్పష్టంగా చెప్పబడింది ఏమిటంటే భక్తులకి కర్మాణి నిర్దహతి కింతు జ భక్తి భాజాం గోవిందమాది పురుషం తమహం భజామి. అంటే వారికి మాత్రము ఆ కర్మఫలము అనేటువంటి విషయము భక్తులకు ఎవరైతే భక్తియుత సేవను స్వీకరిస్తారో గురువును స్వీకరిస్తారో భగవద్ రక్షణను స్వీకరిస్తారో భగవద్ రక్షణ మీద సంపూర్ణ భగవత్ ప్రభావం మీద సంపూర్ణమైనటువంటి విశ్వాసాన్ని కలిగి ఉంటారో భగవద్ నామం మీద సంపూర్ణమైన విశ్వాసాన్ని కలిగి ఉంటారో వారి కర్మఫలము కొండంతలాగా వచ్చినప్పుడు కూడా అది దూదిలాగా వెళ్ళిపోతుంది. దాని తోడుగా వారికి భగవద్భక్తి ఇనుమడిస్తుంది, సంపూర్ణంగా వారికి భగవద్భక్తి ఇనుమడిస్తుంది. ఇదే కర్మ పీడితులకి కర్మకు అతీతులైనటువంటి భక్తులకు ఉన్నటువంటి తేడా. అంటే వాళ్ళు భగవంతుని శ్రీకృష్ణు యొక్క ఆశ్రయాన్ని స్వీకరించారు కాబట్టి వారికి ఆ కర్మఫలము
కర్మాణి నిర్దహతి కింతు జ భక్తి భాజం. కానీ ఎవరికైతే గోవిందుడు మాత్రం ఈ భక్తులకు వాళ్ళ కర్మఫలాన్ని సంపూర్ణంగా నశింపజేస్తున్నాడు, అంటే ఏంటి, వాళ్ళ కర్మఫలం ప్రకారం ఫలానా జరగవలసి ఉంది కానీ వాళ్ళు భక్తిని స్వీకరించారు కాబట్టి అది ఆ విధంగా జరగకుండా సంపూర్ణ మంగళమయంగా జరుగుతుంది అని ఆ బ్రహ్మస్మితుల విషయం చెప్పబడుతుంది. అయితే ఆ స్థితికి రావడానికి మనం ఉత్తమ వైష్ణవులుగా కావాలి. బ్రహ్మభూత ప్రసన్నాత్మ నశోచన కాంక్ష సమస్సర్వేషు భూతేషు మద్భక్తిం లభతే పరాం. రూపాల వారు కూడా ఇస్కాన్ యొక్క ప్రయోజనాన్ని అంటే ఇస్కాన్ని ప్రారంభించడానికి ప్రయోజనాన్ని ఆయన తెలియజేస్తూ ఆయన ఏమన్నారంటే, ఈ జగత్ ఈ ప్రపంచంలో నిజమైన ఐకమత్యాన్ని శాంతిని తీసుకుని రావడానికి నెలకొల్పడానికి ఇస్కాన్ని ప్రారంభించాము అని ఆయన అన్నారు. నిజమైన ఐకమత్యము నిజమైన శాంతి ఎప్పుడు వస్తుంది, ఎప్పుడైతే మనిషి ఆత్మస్థితిలో నెలకొంటాడే అప్పుడే ఎవరితోటి కూడా విద్వేషం లేకుండా అందరితో కలిసి ఐకమత్యంగా ఉండగలుగుతాడు, అప్పుడే ఉండగలదు, లేకపోతే ఉండే అవకాశం లేదు. దాని తోడుగా అతడు ఆత్మస్థితిలో ఉంటాడు అంటే పరమాత్మకి చేరువగా ఉంటాడు కాబట్టి, చేరువగా ఉంటాడు కాబట్టి అతనికి అతనికి ఎటువంటి వికల్పాలు కానీ విపత్తులు కానీ ఈ జగత్తులో జరిగే అవకాశం లేదు. కాబట్టి అది ఆ విపత్తులకు వస్తున్నట్టు కనిపించినప్పటికి కూడా అతని పూర్తిగా విశ్వాసం ఉంటుంది, అవి వస్తున్నట్టే వస్తుంటాయి, వచ్చినట్టే అవి పోతాయి. ఆగమాపాయినో అనిత్య, వస్తుంటాయి పోతుంటాయి అని అది సాధారణంగా సత్వగుణంలో ఉండేవాళ్ళు అనుకుంటారు. కానీ భక్తిభావంలో ఉండేవాళ్ళు ఆత్మస్థితిలో ఉండేవాళ్ళు ఏ విధంగా అనుకుంటారు అంటే, ఏ విధంగా విపత్తు వస్తుందో అదే విధంగా దానికి పరిష్కారం కూడా వస్తుంది అనేటువంటి పూర్ణ విశ్వాసం వాళ్ళలో ద్యోతకం అవుతుంటుంది. వారి మాటల్లో కానీ, వాళ్ళ చూపుల్లో కానీ, వాళ్ళ చేష్టల్లో కానీ, వారి ధైర్యంలో కానీ అది ద్యోతకం అవుతుంటుంది. ఏమిటంటే ఇది ఈ విపత్తు వచ్చింది, అదేవిధంగా ఆ విపత్తుకు పరిష్కారం కూడా వస్తుంది. తర్వాత ఈ సంఘటన ద్వారా తనకు తన భక్తి ఇనుమడిస్తుంది, తన శక్తి ఏమిటో తనకు తెలుస్తుంది అని విశుద్ధ భక్తుడు దీని గురించినటువంటి సంపూర్ణ అవగాహనలో ఉంటాడు. ఎప్పుడైతే అంబరీషుడి మీద దూర్వాసుడు కృత్యను ప్రయోగించాడో ఆ కృత్య అప్పుడు అంబరీషుడు ఒక్క అడుగు కూడా వెనక్కి వేయకుండా తాను మాత్రం ధైర్యంగా నిలబడ్డాడు. అప్పుడు ఆయన పూజామందిరంలో ఉన్నటువంటి సుదర్శన చక్రం తనంతా అదే వచ్చి ఆ కృత్యను సంహరించింది. అంతేకాకుండా దూర్వాసుడు వెంటబడింది. ఈ కథ మనం విన్నాం, వింటూనే ఉంటాం కూడా. అయితే ఆ దూర్వాసుడు సంవత్సరం పాటు ముల్లోకాల్లో దొరికాడు, కానీ ఆ వెనక ఉన్నటువంటి సుదర్శన చక్రం మాత్రం అతన్ని విడిచిపెట్టలేదు. తర్వాత అది మళ్ళీ వచ్చి అంబరీషుడిని ప్రార్థించడం, అంబరీషుడు దాన్ని ఏదైతే బ్రహ్మ విష్ణు మహేశ్వరులు శాంతింపజేయలేకపోయారో వెనక్కి తిప్పలేకపోయారో ఈ అంబరీషుడు భక్త అంబరీషుడు దాన్ని ప్రార్థించాడు. ఓ సుదర్శన చక్రమ, నేను గనక సంపూర్ణంగా కృష్ణ భక్తి చేసి ఉంటే నాకు ఈ బ్రాహ్మణుడు ఈ సుదర్శన చక్ర బారి నుండి ఈ బ్రాహ్మణుడిని నువ్వు క్షమించు అని సుదర్శన చక్రాన్ని ప్రార్థిస్తాడు. అప్పుడు ఆ సుదర్శన చక్రం వెంటనే తల్లబడిపోతుంది. అది విన్నాం మనం. అయితే ఈ సంఘటన జరిగిన తర్వాత అంబరీషుడికి అర్థమైంది, ఓహో నా శక్తి ఇంత ఇంత గొప్పదన్న మాట అంటే తన సంగతి తనకు తెలిసింది. సాధారణంగా మనకు మన సంగతి తెలియకపోవచ్చు, కానీ ఎప్పుడైతే మనము అనుకున్నవి సాధిస్తూ ఉంటామో ఆ విపత్తుల నుండి సునాయాసంగా బయటపడుతూ ఉంటామో, విపత్కర పరిస్థితుల నుంచి సునాయాసంగా బయటపడుతూ ఉంటామో, అప్పుడు అబ్బ మొత్తానికి బయటపడే గండ గడిచింది బాబు అని అనుకోకుండా, ఓహో ఇంతటి పరిస్థితి నుంచి కూడా నేను బయటపడ్డానే అంటే ఇది నాకు అంత శక్తి ఉందన్నమాట, నా మీద భగవంతుడి కరుణ అంత ఉందన్నమాట, తర్వాత గురువు గారి అనుగ్రహం నా మీద నా ఇడ మెండుగా ఉందన్నమాట అని తన శక్తిని తెలుసుకునే ప్రయత్నం చేయాలి. సామాన్యుడైన వాడు ఆ విపత్కర పరిస్థితి దాటిపోగానే మళ్ళీ దాన్ని మళ్ళీ భోగాసక్తుడే ఆ భోగంలో పడిపోతాడు. భక్తుడైన వాళ్ళు అంత ఇదంత భగవంత కరుణ అని చెప్పి కూడా వాళ్ళు మళ్ళీ పనుల్లో మునిగిపోతారు. కానీ ఇది భగవత్ సేవలో నేను ఇంత శక్తివంతున్నయ్యాని అనేటువంటి భావన వాళ్ళకి కలగదు. కాబట్టి భక్తులు నేర్చుకోవాల్సింది ఏమిటి అంటే, ఎప్పుడైతే
ఈ విపత్కర పరిస్థితులు వచ్చి దాటి నుంచి మనం హరినామం ద్వారా, గురువుల అనుగ్రహం ద్వారా, ప్రభుపాల వారి అనుగ్రహం ద్వారా, చైత్య గురువు అనుగ్రహం ద్వారా, పరమాత్మ అనుగ్రహం ద్వారా ఎప్పుడైతే దాటుతామో, భక్తి ఇనుమడిస్తుందో, అప్పుడు దాంతో పాటుగా ఆహా, మన శక్తి, నా శక్తి సామర్థ్యాలు ఇవన్నమాట, నేను ఇంత శక్తి సంపన్నుడు అన్నమాట అనేటువంటి విషయాన్ని కూడా వాళ్ళు గమనించాలి. దాన్ని అది ఎవరికి టామ్ టామ్ చేయగా చేయాల్సిన అవసరం లేదు, కానీ తనకు తనకు తెలుసుకోవాలి. ఓహో, నేను భగవంతుని శరణ పొందాను కాబట్టి నాకు సంపూర్ణ, నేను ఆశ్రయంలో ఉన్నాను, నాకు సంపూర్ణమైన రక్షణ కవచం నా దగ్గర ఉంది, నేను సంకల్పించింది జరుగుతుంది, నేను ఎంతటి విపత్తులను నేను దాటగలను, ఎంతటి శక్తి నాలో ఉంది అని ఆ శక్తిని గురించి వాళ్ళు తెలుసుకునే ప్రయత్నం చేయాలి. ఎప్పుడైతే ఆ శక్తిని గురించి తెలుసుకునే ప్రయత్నం చేస్తామో, అంటే ఆ విపత్తులు దాటిన తర్వాత తన ఆ శక్తికి కృష్ణుడే కారణము అని వాళ్ళు తెలిసిపోతుంది, కానీ ఆ శక్తి తనలో నింపబడింది అనే విషయము ఆ వ్యక్తికి తెలియాలి. ఇది భక్తులు చేయవలసిన విషయం. ఇది మన అంబరీష్ మహారాజు నుంచి మనం తెలుసుకోవాలి, లేదా మన ప్రభుపాద వారి నుంచి తెలుసుకోవాలి. అంటే ఏంటి, భగవద్భక్తి యొక్క మహిమ ఎంతగా ఉంటుంది, భగవద్భక్తి యొక్క శక్తి ఎంతగా ఉంటుంది, మనం చేసేటువంటి సాధన, నామ సంకీర్తన యజ్ఞం, ఈ యొక్క ప్రభావం ఎంత ఉంటుంది అనే విషయం, తద్వారా కలిగేటువంటి శక్తి ఏమిటి అనే విషయం కూడా మనం తెలుసుకునే ప్రయత్నం చేయాలి. ఈ విషయం అయితే ఆ స్థితికి వచ్చే లోపల, స్థితికి ఆ స్థితిని చేరుకోవడానికి మనం ఉత్తమ వైష్ణవుడిగా కావడానికి ప్రయత్నించాలి. ఉత్తమ వైష్ణవుడిగా కలిగినప్పుడు, మనం మారినప్పుడు, అప్పుడు ఎటువంటి విపత్కర పరిస్థితులు వచ్చినప్పుడు కూడా ఈ పరిస్థితితో పాటు దానికి పరిష్కారం కూడా నిశ్చయంగా వెంటనే వచ్చేస్తుంది అని ఎప్పుడైతే నిశ్చయంగా ధైర్యంగా ఉంటాడో, కించిన్ మాత్రము కలతకు లోనైనా అతిశీఘ్రంగా మళ్ళీ తను నార్మల్కి వచ్చేస్తాడో, అతడు బ్రహ్మభూత స్థితి, బ్రహ్మభూత ప్రసన్నాత్మ నశోచితన కాంక్షతి. అతడు ప్రసన్నంగా ఉంటాడు, విపత్తు వచ్చింది కానీ ప్రసన్నంగా ఉన్నాడు, ఎందుకంటే నశోచితి నా కాంక్షతి. అటువంటి స్థితిలోనే నిజమైన కృష్ణ భక్తి అనేది ప్రారంభమవుతుంది. అయితే ఈ ఉత్తమ వైష్ణవుడిగా కావడానికి మనం గత కొన్ని వారాలుగా మనం దీన్ని శ్రద్ధగా వింటూ వస్తున్నాం. దాంట్లో గత వారం నేను ప్రత్యేకంగా మీకు తెలియజేసింది ఏమిటంటే, మనం ఉత్తమ వైష్ణవుడిగా కావడానికి ఒక ముఖ్యమైనటువంటి కార్యం ఉంది, అది ఉత్తమ వైష్ణవుణ్ణి ఆశ్రయించడం, ఉత్తమ వైష్ణవుని ఆశ్రయంలో నెలకొని ఉండడం. నేను ఆ ఫలానా మహానుభావుడి, ఫలానా వైష్ణవుని యొక్క ఆశీర్వాదంలో ఆయనే నాకు సర్వస్వము, ఆవిడే నాకు సర్వస్వం అన్న భావనలో నెలకొని ఉండి ఆ మహనీయుని యొక్క సాంగత్యంలో భక్తి చేయాలి. ఇది ఉత్తమ వైష్ణవుడిగా కావడానికి మొదటి మెట్టు, ఆయన ఆ మహానుభావుడిని ఆశ్రయించడము. ఎందుకంటే అటువంటి మహానుభావుడి సాంగత్యంలోనే మనము హరినామాన్ని నిరంతరము చేయడానికి మనకు శక్తి కలుగుతుంది, ఉత్సాహం కలుగుతుంది, ధైర్యం కలుగుతుంది, రుచి కలుగుతుంది, భావం కలుగుతుంది. ఇవన్నీ కూడా కేవలము ఆ వైష్ణవుని యొక్క ఆశీర్వాదం కలుగుతుంది కాబట్టి ఆయన ఆశ్రయంలోకి వెళ్ళాలి. సామాన్య వైష్ణవుల సాంగత్యంలో ఉంటే మనకు సామాన్యమైన కబుర్లు వస్తాయి, భగవత్ శక్తి, భగవద్ యొక్క అనుభవం, భగవద్ అనుభూతి గురించినటువంటి మాటలు రావు. కానీ మహావైష్ణవుని యొక్క ఆశ్రయంలో కనుక మనం ఉన్నప్పుడు మనకు ఈ నామ రుచి కలగడమే కాకుండా భగవత్ శక్తి తెలుస్తుంది, తద్వారా మన స్వీయ శక్తి కూడా తెలుస్తుంది. ఈ విషయాన్ని మనం గత వారం చర్చించాం. అయితే ఇంకొక ఆ మహానుభావుడి సాంగత్యంలో అప్పటిదాకా మనకు అంతగా రుచించినటువంటి హరినామము, అంతగా రుచి అంటే మనకు అపహారంలో చేయడమే చాలా కష్టంగా అనిపిస్తుంటుంది. కాబట్టి అటువంటి స్థితి దాటిపోవాలి అంటే ఉత్తమ వైష్ణవుని ఆశ్రయించాలి. వాళ్ళ వరండాలో కూర్చుని చెప్పని చేయడమో, వాళ్ళ ఆ మహానుభావుడు అడిగి ఆయన పాదాల దగ్గర కూర్చుని చెప్పని చేయడమో, లేకపోతే ఆయన ఫోటో పెట్టుకుని చేయడమో, ప్రభుపాల వారి ఫోటో పెట్టుకుని చేయడమో, వీటి ద్వారా ఆ సాంగత్యాన్ని పొందే ప్రయత్నం చేయాలి. తద్వారా ఈ భగవన్నామం పట్ల రుచి ఆసక్తి అంటే భగవన్నామాన్ని చేయాలి అనిపించడం అనేది రుచి,
ఎట్టి పరిస్థితిలో అది చేసి తీరాలి, ఇష్టం ఉన్నా లేకపోయినా. అంటే నిష్ట అంటే 6 100 అయినా 100 6 అయినా నేను ఈ 16 మాలలు జపం చేసి తీరుతాను, చేయాల్సిందే అని ఎవరైనా అనుకుంటుంటే వాళ్ళు నిష్టలోకి వచ్చిన నిష్ట. ఆదివారం పూట నేను ఇస్కాన్ మందిరానికి వెళ్ళవలసిందే, రాజభోగ హారతి చూడవలసిందే, రాధాకృష్ణుని ముందు సంగీతం చేయవలసిందే. అది పిడుగులు పడని ఏమైనా పడక నేను ఆ పరిస్థితి వెళ్తాను, నాకు నచ్చినా నచ్చకపోయినా. ఇది నిష్ట అంటే అదే 6 100 అయినా 100 6 అయినా చేసి చేద్దాం అనుకున్న చేసి తిరగడం నిష్ట. ఆ విధంగా చేస్తూ పోతే అది హరినామే కావచ్చు, భగవద్ దర్శనమే కావచ్చు, మహానుభావులను దర్శించడమే కావచ్చు, చేస్తూ పోతే దాని మీద రుచి కలుగుతుంది. అంటే చేస్తున్న దాని మీద మనకు రుచి కలుగుతుంది, టేస్ట్, దాన్ని మనం ఆస్వాదిస్తాం, ఆస్వాదించడం జరుగుతుంది. అయితే ఈ ఆస్వాదన రుచి పెరిగిన కొద్దీ మనలో ఆసక్తి పెరుగుతుంది. అంటే ఏంటి, అవును ఇప్పుడు ఆదివారం వెళ్తున్నాం బాగానే ఉంది గుడికి, లేదా 16 రౌండ్లు మనం జపం చేస్తాం, ఇంకో 2 రౌండ్లు ఎక్కువ చేస్తే బాగానే ఉంటుంది, 10 నిమిషాలేగా 10 నిమిషాల కంటే ఎక్కువ టైం పడుతుంది కాబట్టి 18 చేస్తాను, ఇవాళ ఆదివారం కదా, ఆదివారం కాబట్టి నేను 5 చేస్తాను. అంటే ఈ విధంగా దానంతర అదే మనకు చేస్తున్న కార్యక్రమాన్ని ఇంకా వృద్ధి చేయాలనేటువంటి సంకల్పం కలగడమే ఆసక్తి. ఈ విధంగా ఒకదాని ఒకటి వస్తుంది. కానీ దీనికి ప్రారంభం ఎక్కడ, ప్రారంభం ఎక్కడ అంటే భక్తులతోటి సాంగం. భక్తుల సాంగం అనేది జనరల్ స్టేట్మెంట్ కాదు, శుద్ధ వైష్ణవుడు ఉత్తమ వైష్ణవుడు అయినటువంటి మహానుభావుని సాంగత్యం, ఆయన సాంగత్యంలో చేసేటువంటి భక్తి. ఏ విధంగా అయితే సూర్యుడు, శ్రీకృష్ణుడు సూర్యుడు అంటేవాడు కాబట్టి శ్రీకృష్ణుడు ముందర మాయ ఉండే అవకాశం లేదు. అదేవిధంగా భక్తుడు ఎప్పుడు నిరంతరము కృష్ణనామంలో కృష్ణనామ జపంలో ఉంటాడు కాబట్టి అతని ముందర మాయ ప్రకటమయ్యే అవకాశం లేదు. కాబట్టి జీవితంలో ఉత్తమ వైష్ణవుడిని ఆశ్రయించడము, వెతికి వెతికి అనుకోవడము, ఆయన సేవించాలని ప్రయత్నించడము అనేది ఉత్తమ వైష్ణవుడుగా కావడానికి చేపట్టవలసినటువంటి వేయవలసినటువంటి మొట్టమొదటి అడుగు. ఓకే, వైష్ణవుణ్ణి ఆశ్రయించడం అనేది మొట్టమొదటి అడుగు అయితే మరి చివరి అడుగు ఏమిటండి, కృష్ణుడి పొందిన చివరి అడుగు ఏమైనా ఉందా? అది కూడా చెప్పబడింది. అంటే ఉత్తమ వైష్ణవుడుగా కావడానికి ప్రయత్నిస్తూ చివరికి ఏం చేయాలి ఉత్తమ వైష్ణవుడు అనేవాడు అంటే, అతడు నిరంతరము కృష్ణ నామ రూప చరితాది, అంటే శ్రీకృష్ణు యొక్క నామము, శ్రీకృష్ణు యొక్క రూపము, శ్రీకృష్ణు యొక్క కథలు, ఈ విషయాలనేవో వాటిని నిరంతరము ఆస్వాదించే ప్రయత్నం చేస్తూ ఉంటాడు. నిరంతరము ఆస్వాదించే ప్రయత్నం చేయడం అనేది ఉత్తమ వైష్ణవుడిగా అవుతున్న దానికి సూచన. అవును ఇప్పుడు నీ కథ వినాలనిపిస్తోంది, నామజపం చేయాలనిపిస్తోంది, లేకపోతే దాన్ని పఠించాలనిపిస్తోంది, చదవాలనిపిస్తోంది అంటే ఏంటి, దాని మీద రుచి కలుగుతోంది. అంటే ఉత్తమ వైష్ణవుడుగా కావడానికి ప్రయాణం ప్రారంభమైంది అని గుర్తు. చేయాలనిపించట్లేదు, తర్వాత అదేంటి బలవంతంగా చేయాలనిపిస్తుంది అంటే ఉత్తమ వైష్ణవుడిగా కావడానికి ముందుకు పోవడానికి బదులు వెనక్కి వెళ్ళడం. ఆ విధంగా వచ్చి వచ్చే చివరికి కృష్ణ భక్తిని వాళ్ళు ఓడి విడిచిపెట్టేటువంటి ఘోరమైన పరిస్థితి రావాల్సింది. కాబట్టి ఆ ఉత్తమ వైష్ణవుడిగా కావడానికి ఈ పద్ధతి స్వీకరించాలి. ఇది మొట్టమొదటి స్టెప్ అయితే మరి చివరి స్టెప్ ఏమిటి అంటే శ్రీకృష్ణ నామ రూప చరితాదులను నిరంతరము స్మరిస్తూ వాటిని చేస్తూ మనస్సును నాలుకను 24 గంటలు దానిలో నెలకొల్పాలి. 24 గంటలు మనస్సులో చింతించడము, తర్వాత నామాన్ని పలకడము లేదా కృష్ణ యొక్క చరిత్రను వర్ణించడము, ఈ విధంగా చేస్తుండాలి. ఎంతకాలం చేయాలంటే కాలం నయేజ్యతకిలం ఇత్యుపదేశస్తారం. అయితే ఇది ఒంటరిగా ఎప్పుడు చేయకూడదు. అంటే ఏంటి, ఎవరైతే శ్రీకృష్ణుడితోటి అనురాగులై ఉంటారో, కృష్ణుని కొంతమంది తల్లిదండ్రులు ఉంటారు, తండ్రి మన తల్లిదండ్రులుగా భావిస్తుంటారు, అంటే తాము కృష్ణుడికి తల్లిదండ్రులము అని కొంతమంది భావిస్తుంటారు. ఆ భక్తి భావంలో కొంతమంది మేము ప్రేయసీగణము అని కొంతమంది భావిస్తుంటారు, కొంతమంది మేము మిత్రులము అని కొంతమంది భావిస్తూ ఉంటారు, కొంతమంది మేము దాసులము అని కొంతమంది భావిస్తుంటారు,
కొంతమంది మేము భగవంతుడు కృష్ణుని చూడే మాకు ఆనందంగా ఉంటుంది, చూస్తే చాలని కొంతమంది ఉంటారు. అయితే మనకున్నటువంటి భావనను బట్టి ఆయా మహనీయులను మనం అనుసరించాలి. తల్లిదండ్రులుగా భావిస్తున్న వాడు నంద యశోదలను తమ యొక్క లక్ష్యంగా, అంటే తమ వాళ్ళని అనుసరిస్తున్నాము అనే భావనలో వాళ్ళు ముందుకెళ్తున్నారు. ఈ విధంగా సార్, అందుకోసమే తిష్టన్ వజే తదను రాగి జనానుగామి అంటే వాళ్ళని వాళ్ళ యొక్క భావనలు ధారణ చేస్తూ బృందావనంలో ఉండి నిరంతరము కాలాన్ని మొత్తం కృష్ణనామాన్ని జపించడంలో, కృష్ణ కథలను పలకడంలో, కృష్ణ కథలను వినడంలో సమయాన్ని మొత్తము గడిపి వేయడమే చివరి వరకు అనేది ఉపదేశ సామె. ఇది చివరి స్టెప్. ఫస్ట్ స్టెప్ ఏమో ఉత్తమ వైష్ణవుని ఆశ్రయాన్ని పొందడం, తర్వాత ఆ ఉత్తమ వైష్ణవుడు అయితే కృష్ణుడికి అనురాగి ఉంటాడో అని అని అనురాగం కలిగిన వాడు, కృష్ణుడి పట్ల అనురాగం కలిగిన వాడు, ఆ కృష్ణుడి పట్ల అనురాగం కలిగినటువంటి వ్యక్తి అడుగుజాడలలో 24 గంటలు మనం శ్రీకృష్ణ యొక్క నామకీర్తనం చేయడము, రూపాన్ని రూపాన్ని వర్తించడము, చరిత్రను వినడము, చదవడము, ఇవన్నీ చేయాలి బృందావనంలో ఉంటూ. ఇది చివరిది. అందుకే కృష్ణ చెప్పి ఎం ఎం వాపి స్మరణ్ భావం అంటే ఏంటి, చివరి సమయంలో మాత్రం ఇక వేరే విషయమే లేదు, ఈ జగత్తుకు సంబంధించినటువంటి విషయమే లేదు. ఇంకా ముఖ్యంగా వయసు మీరిన వాళ్ళు 70 ఏళ్ళు 80 ఏళ్ళు 90 ఏళ్ళు ఇట్లా వచ్చేసినాయి వాళ్ళు, ఇంక నిరంతరం అవును వచ్చే జన్మలో కృష్ణుని ఏ విధంగా సేవించాలి, తర్వాత కృష్ణుని ఇక్కడ సేవిస్తే బాగుంటుంది, బృందావనంలో బాగుంటుంది, లేదా గోలోకంగా వెళ్ళడం బాగుంటుంది, లేదా బృందావనంలోనా, లేదా ద్వారకలోనా, లేకపోతే జగన్నాథ్పురిలోనా, లేదా మాయాపూర్లోనా, ఈ విధంగా అదే చింతన, అదే చింతన, అదే చింతన ఉంటే నెక్స్ట్ కలిగే జన్మ అది. ఏ చింతనలో ఉన్నామో జం జం వాపిస్తాం, అదే చింతన కాబట్టి అదే చింతన ఎప్పుడు వస్తూ ఉంటుంది, ఆ చింతన వస్తుంది కాబట్టి అదే కళ్ళ ముందు సాక్షాత్కరిస్తుంది. దేహినోస్మిన్ యథా దేహి కౌమారం యవ్వనం జరా తథా దేహాంతర ప్రాప్తి ధీరస్తత్వం ముఖ్యది. ఎవరినైతే తలుసుకుంటూ దేహాన్ని వేస్తామో అదే విషయం మనకు మళ్ళీ వచ్చే జన్మలో సాక్షాత్కరిస్తుంది. ఇది చాలా గంభీరమైన విషయం, ఇతరులందరూ చాలా గంభీరంగా తీసుకోవాల్సిన విషయం కూడా. సామాన్య ఏ వయసులో ఉన్న వాడైనా ఆ విధంగా ఆలోచిస్తుండాలి. ముఖ్యంగా వయస్సు చాలా పెద్దగా అయిపోయిన వాడు, 80 ఏళ్ళు దాటిపోయింది, 90 ఏళ్ళు దాటిపోయింది, ఇక 100 ఏళ్ళు కూడా వచ్చేస్తున్నాయి, అటువంటి వాళ్ళు ఏం చేయాలంటే ప్రతి క్షణం 24 గంటలు కృష్ణుని తలుచుకోవడం, అంతేకాకుండా కృష్ణుని ఏ విధంగా సేవించాలి అని తలుచుకోవడం, తద్వారా వాళ్ళకి తదా దేహాంతర ప్రాప్తి నెక్స్ట్ అటువంటి జన్మని వస్తుంది. దేని దేని తలుచుకుంటూ చేస్తున్నారో వాళ్ళకి అదే జన్మ, అటువే జన్మ వస్తుంది. కృష్ణుడు చెప్పాడు ఈ మాట, ఇవాళ మన భాగవత్ కథలో కూడా అదే వస్తుంది. సతీదేవి, సతీదేవి కథ వింటున్నాం, ఆవిడ ఒకనొక పరిస్థితిలో చాలా చాలా యవ్వనమతి పెద్దాం కదా, 80 90 100 ఏళ్ళు కాదు, యవ్వనమతి. ఆ యవ్వనమతి తన శరీరాన్ని విడిచిపెట్టేద్దాం అనుకుంది కొన్ని కారణాల వల్ల, ఆ కథ మనం విందాం. అయితే ఆ శరీరాన్ని విడిచిపెట్టే సమయంలో కోపతాపాల మీద ఏం పెట్టుకోకుండా ఎవరైతే తన భర్త ఉన్నాడో ఆ శివుణ్ణి నిరంతరము ధ్యానిస్తూ తలుచుకుంటూ ఆ శరీరాన్ని విడిచిపెట్టారు. మళ్ళీ కాబట్టి వచ్చే జన్మలో హైమవతి అంటే హిమవంతుని పుత్రి, ఎందుకంటే శివుడు ఆ హిమత్ పర్వతాల్లో ఉంటాడు కాబట్టి ఎప్పుడు అని చెప్పబడుతుంటుంది ఉంటాడు కాబట్టి ఆ హిమవంతునికి పుత్రి పుత్రికగా వచ్చింది. అంత మాట్లాడుతుంది ఇట్టు చేయ అటు చేయని నా దిగు నడవు. హిమవంతుని పుత్రికగా వచ్చి హైమవతిగా అయింది, హైమవతిగా అయి మళ్ళీ శివుణ్ణి మళ్ళీ వరించి వివాహం చేసుకుంది. ఇవాళ కథ అది. అంటే ఏంటి, ఉత్తమ వైష్ణవుడిగా కావడం కోసం మనం చర్చలు చేస్తున్నాము. ఆ ఉత్తమ వైష్ణవుడిగా కావడానికి మొట్టమొదటి స్టెప్ అంటే మన జీవితంలో ఒకనొక ఉత్తమ వైష్ణవుడు ప్రవేశించాలి, ఆయన సాంగత్యంలో ఆయన యొక్క ఆశ్రయంలో మనం భగవద్భక్తిని చేపట్టాలి.
ఆ భగవద్భక్తి అంటే దాని భగవన్నామ కృష్ణనామం పట్ల రుచి, ఆసక్తి, రుచి, ప్రేమ అవన్నీ కలగాలి. కృష్ణ కథలు వినడానికి కూడా రుచి కలగాలి. దాని తర్వాత ఎంతవరకు పెరిగిపోవాలంటే నిరంతరము కూడా ఆ కృష్ణ కథలను వినడమే, కృష్ణనామాన్ని వినడమే, కృష్ణనామాన్ని పలకడంలోనే 24 గంటలు కూడా గడిచిపోయేంత స్థితి రావాలి. అది ఎప్పుడైనా కావచ్చు కావచ్చు, ఆ స్థితికి వచ్చేయాలి. ఆ స్థితి కూడా ఏంటి, ఒంటరిగా కాదు. ఎవరైతే తదను రాగ కృష్ణుని, మనకు కృష్ణుని పట్ల ఒక రకమైన అనురాగం ఉంటే, అటువంటి అనురాగంలో అంతకుముందే తరించినటువంటి మహానుభావులు ఎవరైతే ఉన్నారో వారిని అనుసరించు చేయాలి. దాంతో మనకు అటువంటి ఉత్తమమైన జన్మ మళ్ళీ నెక్స్ట్ వస్తుంది. ఇది ఉత్తమ వైష్ణవుడిగా కావడానికి, ఉత్తమ వైష్ణవు అయిన తర్వాత చివరకు సాధించేది ఏమిటి అనే విషయం వస్తుంది. ఈ ఈ సందర్భంలో మన గోపాల వారు కూడా సందేశం మనకిచ్చింది ఏమిటంటే, యం వాపి స్మరణ్ భావ, ఏ భావాన్ని తలుస్తూ స్మరిస్తూ ఎవరైతే విడిచిపెట్టారో వారికి అటువంటి జన్మనే కలుగుతుంది. ఇంతటితోటి మనం ఇవాళ భాగవత శ్రవణాన్ని ఇది విరామం ఇద్దాం. శ్రీమద్ భాగవతరాజుకి జయ. శ్రీల ప్రభుపాదికి జయ. ప్రేమ భక్తి ఫలము ప్రియ భూగదు నరే వైష్ణవాగ్రీ.